హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ మరొక రెండు రోజుల్లో రాష్ట్రానికి దూసుకొస్తున్న భారీ తుఫాన్ అన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని మరో మూడు రోజుల పాటు వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లతో కొనసాగుతూ ఉందన్నమాట దీని ప్రభావంతో కోస్తాతో పాటు ఇంకా కోస్తాలో ముఖ్యంగా గుంటూరు కృష్ణా విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు అయితే కురిశాయి అయితే విజయవాడ విశాఖ నగరాల్లోని పలు చోట్ల వీధులు రోడ్లు కూడా జలమయం అయ్యాయి మరో మూడు రోజుల పాటు అక్కడక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి పేర్కొంటున్నమాట వాతావరణ కేంద్రం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శృంగవరపు కోటలో అత్యధికంగా ఎనభై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది సో మనం ఏవైతే జిల్లాలు చెప్పుకున్నామో ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి అది కూడా ఉరుములు మెరుపులతో అనమాట సో ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి వెదర్ రిపోర్టు వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెదర్ రిపోర్ట్ వచ్చినప్పుడు మన ఛానల్ ఇస్తూ ఉంటాను